సంవత్సరంలో సింహరాశి ఫలితములు. మఖ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము సింహరాశి వారికి వస్తుంది. వీరికి ఈ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి శని 4వ ఇంట లోహమూర్తి, గురువు 2/8/2016 వరకు జన్మంలో తామ్రమూర్తి, తదుపరి 2వ ఇంట లోహమూర్తి. రాహువు కేతువులు 1, 7 స్థానాల్లో సువర్ణమూర్తులుగా ఉన్నారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ కారకమైనటువంటి గురువు జన్మరాశిలో రాహువుతో కలిసి ఉండడం వల్ల సంవత్సర ప్రారంభం నుండి పోరాట నరకమైనటువంటి జీవితం గడుపుదురు. శారీరకంగా మానసికంగా కృంగదీరు. శరీరంలో ఆరోగ్య బాధలు, నేత్ర పీడలు, మందత్వము, నిరుత్సాహం కలుగును. అవమానకరమైనటువంటి పనులు, అపనిందలు, రావలసిన సొమ్ముకు ఆటంకము, ఇవ్వవలసినవి తప్పక పోవుట, ఎంత మంచిగా ఉందామన్నా కూడా ఏదో ఒక లోపం జరుగును. అర్ధాష్టమ శని దోషం బాధిస్తూ ఉంటుంది. అనేకంగా ఊహించని సంఘటనలు జరుగుతాయి. ప్రారంభంలో కష్ట నష్టములు కనిపించినా చివరకు ఆదాయము, రాజ్యపూజ్యత కొంతమేర ఉపశమనం కలిగిస్తుంది. బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారములు సిద్ధిస్తాయి. కణత్ర సంతాన పీడలు, ధన వ్యయము, ప్రయాణాలలో ధన నష్టము, చోర భయము, ప్రతి విషయంలో ఆంతరంగిక భయము కలుగును. నేత్ర కంఠ హృదయ బాధలు తప్పవు. ఏ చిన్న కార్యం తలపెట్టినా ఆడవారి సలహాలతో తీసుకోవడం మంచిది. వారి ప్రమేయంతో మీ జీవితం ముందుకు సాగుతూ వస్తుంది. బంధుమిత్ర వర్గంతో సమయస్ఫూర్తితో మెలగాలి. ఊహించని అద్భుత సంఘటనలు జరుగుతాయి. కొన్ని విషయాలలో కొద్దిగలో తప్పించుకుంటారు. సాంఘికంగా, ఆధ్యాత్మికంగా కూడా దైనందిన కార్యక్రమంలో అభివృద్ధి కనిపిస్తాయి. ఒక్కొక్కసారి ఆవేశపూరితమైనటువంటి వ్యవహారంతో నష్టపోతారు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకిద్దరికీ కూడా గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల ఈ సంవత్సరము అన్ని వర్గాల వారికి కూడా ఇబ్బందులు అనేవి తప్పవు. మీ యొక్క శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, ధైర్య సాహసాలు అంతగా ఫలితాన్ని ఇవ్వవు. ప్రతి చిన్న విషయం కూడా యోచించి మసలు కొనవలేను. సింహరాశి వారు ముఖ్యంగా శనేశ్వరుని యొక్క నామము లేదా శ్లోకము లేదా మంత్రము నిత్యము పఠిస్తూ ఉండాలి. శనేశ్వరుడి ప్రభావం అనేది సరిగా లేనందువల్ల ప్రతి సోమవారం రుద్రునికి అభిషేకం జరిపించుకునవలేను. అదేవిధంగానే శని త్రయోదశి రోజున శనేశ్వరునికి సంబంధించినటువంటి దానాలు ఇవన్నీ కూడా తైలాభిషేకము ఇవన్నీ చేయడం వల్ల ఈ సంవత్సరం సింహరాశి వారికి ఉపశమనం కలుగుతుంది.